అలాంటి మహానుభావుడు చరిత్రలో ఎక్కడైనా మీకు తారసపడ్డా లేడు అలాంటి నిస్వార్థ పరుడు చరిత్రలో ఎక్కడైనా కనబడుతున్నాడా కనబడడు ఆయన కాయనే సాటి ఆయనకు లేదు పోటీ ఆయన లాంటి వాడు ప్రపంచంలో మరొకడు కానరాడు ఏనాటికి ఉండనే ఉండడు నేను కూర్చుండి ఉన్న నా తండ్రి సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెట్టుకుంటానని నాకు వాగ్దానం చేశాడంటే నేనేంటి ఆయన సింహాసనం మీద కూర్చోవడం ఏంటి అసలు మామూలుగా నాకు కుర్చీ దొరికిందంటేనే అది ఖాళీ చేయను ఎవరినైనా ఇండిపోటు పొడి చేస్తాను నా కుర్చీ కోసం కాదా తండ్రిని చంపేస్తాను తల్లిని చంపేస్తాను మాంగారం చంపేస్తాను అత్తగారిని చంపేస్తాను భార్యనైనా భర్తనైనా ఎవరినైనా లేపేస్తాం మనకేం కావాలి అధికారం కావాలి కుర్చీ కావాలి కుర్చీ కోసం ఎవరినైనా చంపేస్తాం ఎవరినైనా మరి నా కుర్చీ ఏ నీకు ఇచ్చేస్తానంటున్నాడు ఏంటి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆయనలో లోపత్వం లేదు అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడు లోపత్వం లేదు ఇక్కడ ఈ శరీరంలో ఉన్నంత కాలం శరీరాన్ని నలిపేసినా సరే ఎక్కడ లోపత్వానికి చోటు ఇవ్వలేదండి ఎక్కడ ఎక్కడ ముప్పై మూడున్నర ఏళ్ళ తన జీవిత కాలంలో ఒక్క క్షణం కూడా లోభత్వానికి చోటు ఇవ్వలేదు ప్రియులారు ఒక్క క్షణం కూడా నాదిది నేను దోచేసుకుంటున్నాను నాకు సంబంధించేసింది ఇది నాకే మొత్తం కావాలి అని వాళ్ళది వెళ్ళది తినేసిన దాఖలాలు వాళ్ళది వేళది దోచేసుకున్న దోపిడి దాఖలాలు వారి చరిత్రలో ఎక్కడ లేవు ప్రియుల ఎవరిని బాధ పెట్టయినా సుఖపడలేదండి ఎవరిని ఇబ్బంది పెట్టాయి ఆనందపడలేదండి ఎవరిని కష్టపెట్టి